السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله، وصلاة الله وسلامه على أشرف الخلق خاتم النبيين وعلى آله وصحبه أجمعين. أما بعد، రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, త్రాసును బరువు చేసే సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ శీర్షికలో అల్లాహకు అతి ప్రియమైన మరియు అతి ఉత్తమమైన అతి ఘనత గల సత్కార్యాలు ఏమిటో, దీని ద్వారానైతే మన త్రాసు బరువు పెరిగిపోతుందో వాటి ప్రస్తావనలో మనమున్నాము. వాటిలోనే ఆరవ విషయం, అల్లాహ్తో భయపడుతూ కంటి తడపెట్టడం, అల్లాహ్తో భయపడుతూ కన్నీరు కార్చడం. ఇది ఎంత గొప్ప కార్యం అంటే అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో మనకు ఏడుపు రావటం, కన్నీరు కార్చటం, ప్రకృతి పరంగా ఏదైనా బాధాకరమైన సంఘటన విన్నప్పుడు సామాన్య విషయం. కానీ అల్లాహ్ను గుర్తు చేసి, అల్లాహ్తో భయపడుతూ, అల్లాహ్ యొక్క నరకంతో భయపడుతూ కన్నీరు కార్చామంటే ఇది ఎంత గొప్ప విషయం. అల్లాహ్కు దీనికంటే అతి ఉత్తమమైన సత్కార్యం మరొకటి లేదు అని మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసు ద్వారా తెలుస్తుంది. సునన్ తిర్మిది మరియు తబ్రానీలోని హదీస్ షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహు తర్గీబ్లో పేర్కొన్నారు. హదీస్ నంబర్ 1326. లైస షైఉన్ అహబ్బు ఇలల్లాహి మిన్ ఖత్రతైన్ وأثرين قطرة من دموع في خشية الله وقطرة دم تهراق في سبيل الله وأما الأثران فأثر في سبيل الله وأثر في فريضة من فرائض الله. అల్లాహ్కు రెండు చుక్కలు డ్రాప్స్ మరియు రెండు గుర్తులు మచ్చలు, అల్లాహ్కు రెండు చుక్కలు మరియు రెండు గుర్తులు, లేదా అనండి రెండు డ్రాప్స్ మరియు రెండు మచ్చల కంటే ప్రియమైనవి మరేమీ లేవు. ఆ రెండు చుక్కలు డ్రాప్స్ ఏమిటి? ఒకటి కన్నీటి చుక్క. అల్లాహ్ యొక్క భయంతో ఎప్పుడైతే ఇది కారుతుందో అది అల్లాహ్కు చాలా ప్రియమైనది. అలాగే రక్తపు చుక్క ఏదైతే అల్లాహ్ మార్గంలో పోరాడుతున్నప్పుడు చెల్లుతుందో. మరియు రెండు గుర్తులు రెండు మచ్చలు, ఒకటి అల్లాహ్ మార్గంలో వెళ్ళినప్పుడు పాదాలకు ఏ గుర్తులైతే పడతాయో, మరి రెండవది అల్లాహ్ విధుల్లో ఒక విధిని నిర్వర్తించే సమయంలో ఏదైతే మచ్చ పడుతుందో. ఇవి అల్లాహ్కు చాలా ప్రియమైనవి. వీటికంటే మరీ ప్రియమైనవి మరొకటి లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. ముల్లా అలీ ఖారీ రహిమహుల్లా ఈ హదీసు వ్యాఖ్యానంలో రెండు మచ్చలు గుర్తులు అని ఏదైతే చెప్పడం జరిగిందో వాటి గురించి వివరిస్తూ ఇలా తెలిపారు. అల్లాహ్ మార్గంలోని గుర్తు అంటే అల్లాహ్ మార్గంలో పోరాడడానికి లేదా ధర్మ విద్య అభ్యసించడానికి లేదా ధర్మ సంపదన సంపాదించడానికి మనిషి వెళ్ళినప్పుడు ఏ దుమ్ము పడుతుందో, ఇంకా విద్యా అభ్యాసనలో ఉన్నప్పుడు ఇంక్ సిరా ఏదైతే పడుతుందో ఇవన్నీ కూడా వాటిలో లెక్కించబడతాయి. అలాగే అల్లా విధుల్లోని ఒక విధిని నిర్వహిస్తున్నప్పుడు అని అంటే చలికాలంలో వుదు చేస్తున్న సందర్భంలో కొన్ని సందర్భాల్లో చీలికలు ఏర్పడతాయి, విపరీతమైన చలి వల్ల చేతులు కాళ్ళు పలికిపోతాయి అవి అని, అలాగే వుదు చేసిన తర్వాత ఏ తడి మిగిలి ఉంటుందో అది కూడా అని, ఇంకా అలాగే సజ్దా చేసినప్పుడు ముఖాలకు కానీ నొసటికి కానీ ఏ మచ్చలైతే వస్తాయో గుర్తులు ఏర్పడతాయో ఇవన్నీ కూడా వాటిలో లెక్కించబడతాయి. వీటన్నిటిని కూడా అల్లాహు తాలా అధికంగా ప్రేమిస్తాడని ఈ హదీసులో శుభవార్త ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఇంకా హజ్లో వెళ్ళే సందర్భంలో కాళ్ళకు ఏ దుమ్ము అయితే వచ్చి పడుతుందో అది కూడా ఇందులోనే లెక్కించబడుతుంది అని తెలిపారు. ఈ విధంగా మహాశయులారా, అడపాదడప అల్లాను గుర్తు చేసుకొని, నరకాన్ని గుర్తు చేసుకొని, అల్లా యొక్క భయం మనలో ఏర్పడి కంటి తడ పెట్టడం చాలా మంచి విషయం, అల్లాకు ప్రియమైన కార్యం. అల్లాకు అతి ప్రియమైన కార్యాల్లో, అతి ఘనత గల సత్కార్యాల్లో మరొకటి నమాజ్ ఆరంభంలో చదివే దుఆ. నమాజ్ ప్రారంభం చేసిన వెంటనే ఎన్నో దుఆలు మనకు నేర్పబడినవి. అయితే వాటిలో ఈ దుఆ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియపరిచారు. ఇన్న అహబ్బల్ కలామి ఇలల్లాహి తఆలా అన్ యఖూలల్ అబ్ద్ సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్. అల్లాకు అత్యంత ప్రియమైన మాటల్లో, వచనంలో, పదాల్లో సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక కూడా, అలాగే وإن أبغض الكلام إلى الله أن يقول الرجل للرجل اتق الله فيقول عليك نفسك. అల్లాకు అత్యంత అసహ్యకరమైన ఇష్టం లేని మాట ఏమిటంటే, ఒక మనిషి మరో మనిషితో అల్లాతో భయపడు అని అన్నప్పుడు ఆ మనిషి పో నీది నువ్వు చూసుకో, ఈ విధంగా అల్లాకు ఏ విలువనివ్వకుండా, అల్లాతో భయపడు అన్నటువంటి ఉపదేశానికి విలువనివ్వకుండా నీది నువ్వు చూసుకో అని సమాధానం చెప్పడం, ఇది అల్లాకు అత్యంత అసహ్యకరమైన విషయం. సునన్ నిసాయి మరియు తిబ్రానీలో ఈ హదీత్ ఉంది. షేఖ్ అల్బానీ రహమహుల్లా గారు అసహీహాలో దీనిని పేర్కొన్నారు. 2939 హదీత్ నంబరు. అల్లాకు అత్యంత ప్రియమైన కార్యాల్లో 8వది కార్యం చిన్నదైనప్పటికీ ఎడతెగకుండా చేయడం. మహా పెద్దగా గొప్పగా ఒక్కసారి చేసి వదిలేయడం కంటే అల్లాకు ఎంతో ప్రియమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అహబ్బుల్ అమాలి ఇలల్లాహి అద్వముహా వ ఇన్ఖల్. అల్లాకు అత్యంత ప్రియమైన సత్కార్యం, సత్కార్యాల్లో ఎక్కువగా ప్రియమైనది అద్వముహ, ఏ కార్యమైతే మనిషి ఎడతెగకుండా చేస్తూ ఉంటాడో అది కొంచెమైనా సరే. ఇక్కడ అల్లాకు ఇష్టమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన భావాన్నే తీసుకోవాలి, కానీ మన ఇష్టానుసారం దీని యొక్క భావాన్ని తీసుకోకూడదు. కొందరు దీని యొక్క తప్పుడు భావం ఏం తీసుకుంటారు, నాకు 5 పూటల నమాజులు చదవాలంటే కష్టం, రోజుకు 2 చదువుతా కానీ ఎప్పుడూ విడనాడను, ప్రతిరోజు చదువుతా. కాదు, ఫర్ద్ విధి విషయాలు తప్పకుండా పాటించవలసిందే. ఇది అదనపు నఫిల్ విషయాల గురించి ప్రోత్సాహం ఉంది. ఒక్కసారి 100 రూపాయలు ఇచ్చేసి దానం చేసేసి సంవత్సరాల తరబడి ఏమీ చేయకుండా ఉండడానికంటే మేలు, నెలకు ఒక్కసారి 100 రూపాయలు చేసేదానికంటే మేలు ప్రతిరోజు 1 రూపాయి చేసినా 2 రూపాయలు చేసినా. ఈ విధంగా ఒక ఉదాహరణ అర్థం కావడానికి విషయం, ఇష్టం వచ్చినప్పుడు ఖురాన్ తీసి 1 పారా 2 పారాలు చదివేశారు, మరి నెలల తరబడి ఖురాన్ విప్పడం లేదు. అలా కాకూడదు, రోజు ఖురాన్ చదువుతూ ఉండాలి, కనీసం కొన్ని ఆయతులైనా సరే. ఈ విధంగా ఉదాహరణ ఇది. అయితే ఎడతెగకుండా చేసే కార్యం అల్లాకు అత్యంత ప్రియమైనది, అది చిన్నదైనా సరే, కానీ విడనాడకుండా చేస్తూ ఉండాలి. మహాశివులారా, మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు మూల శీర్షిక ఏదైతే నడుస్తుందో అందులో 18వ విషయం అల్లాహ్ వైపునకు ఆహ్వానించడం. అల్లాహ్ వైపునకు ఆహ్వానించడం ఇది ప్రవక్తల ఉత్తమ విషయం. వారు దీని గురించే ఇహలోకంలో పంపబడ్డారు. ఇంకా మేలు వైపునకు పిలిచే వ్యక్తికి ఆ మేలును ఆచరించే అంతటి పుణ్యం లభిస్తుంది. ఇదే విషయం మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఒక వ్యక్తి వచ్చి ఒక సవారీ కావాలని అడిగాడు. ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఏ ఒక్క సవారీ లేదు. కూర్చుండి ఉన్న వారిలో ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి తెలిపాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సవారీ గురించి అడిగిన వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గరికి పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఈ వ్యక్తికి సవారీ ఇచ్చాడు. మళ్ళీ ఈ వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు శుభవార్త అందజేశారు. ప్రవక్త, మీరు పంపిన ఆ వ్యక్తి వద్ద నాకు సవారీ లభించినది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్న దాల్ల అలల్ ఖైరి కఫాయిలిహి, మేలు వైపునకు మార్గం చూపే వ్యక్తికి ఆ మేలుపై ఆచరించే అంతటి పుణ్యం లభిస్తుంది అని. ఈ విధంగా సోదరులారా, ఇలాంటి హదీస్ మనం విన్నప్పుడు ఎంతో సంతోషించాలి. ఎందుకంటే నీవు ఏ మంచితనానికి, ఏ మేలు, ఏ ఉత్తమ విషయం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తావో, ఎంతమంది నీ పిలుపును స్వీకరించి దానిని ఆచరిస్తారో వారి పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు జరగకుండా నీ త్రాసులో కూడా అంతే పుణ్యాలు ప్రతిరోజు పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, నీవు సామూహికంగా నమాజ్ చేస్తున్నావు. అల్లా దయతో నీకు 27 రెట్లు పుణ్యం ఎక్కువ లభిస్తుంది. ఇక నీవు ఒక మనిషిని కలిశావు, అతను సామూహికంగా నమాజ్ చేయడం లేదు. అతనికి బోధ చేశావు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీతులు వినిపించావు. ఆ తర్వాత నుండి ఆ వ్యక్తి కూడా 5 పూటలు నమాజ్ సామూహికంగా చేయడం మొదలుపెట్టాడు. ఇక మీరు ఊహించండి, ప్రతిరోజు మీకు ఎన్ని పుణ్యాలు లభిస్తున్నాయి? కేవలం 5 నమాజుల పుణ్యాలే కాదు, ఆ వ్యక్తి చేసే ప్రతి నమాజుకు 27 రెట్లు ఎక్కువగా పుణ్యం ఏదైతే లభిస్తుందో, మీకు మీ నమాజ్ వల్ల ఏదైతే 27 రెట్లు పుణ్యం లభిస్తుందో, అంతేకాకుండా ఆ వ్యక్తి వచ్చి మస్జిద్లో చదివినందుకు ప్రతి నమాజుకు బదులుగా 27 రెట్లు అదనంగా నీకు పుణ్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా రోజుకు 135 నమాజుల పుణ్యం నీవు ఎక్కువగా పొందుతూ ఉంటావు. అదే ఒకవేళ నీవు 2 మనుషులకు ఇలాంటి పిలుపునిచ్చావు అంటే రోజుకు 270 నమాజుల పుణ్యం అదనంగా నీవు సంపాదిస్తూ ఉన్నావు. 3గురికి నీవు దావతిచ్చావంటే 405 నమాజుల పుణ్యం నీవు అధికంగా పొందుతూ ఉన్నావు. ఇలాగే అల్లా దేవల్ల ఎంతమందికి నీవు పిలుపునిస్తావో అంతే ఎక్కువగా నీకు పుణ్యాలు నీ త్రాసులు కూడా పెట్టడం జరుగుతాయి. అలాగే మహాశయులారా, నీవు ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తున్నావు. ఒక వ్యక్తి ఖురాన్ చదవడం తెలుసు, కానీ అతను మరచిపోయి ఉన్నాడు, చదవడం లేదు. అతనికి నీవు బోధ చేశావు, అతను ఖురాన్ పారాయణం చేస్తున్నాడు. ఇక అతని పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు లేకుండా ప్రతిరోజు అతను ఏదైతే ఖురాన్ చదువుతున్నాడో, అతను చదివే ప్రతి అక్షరానికి 10 రెట్లు ఎక్కువగా పుణ్యం నీకు కూడా లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉదాహరణకు ఇన్నా అతైనా కల్ కౌసర్ అనే సూర ఆ వ్యక్తి చదివాడనుకోండి, 42 అక్షరాలు అందులో ఉన్నాయి. 420 పుణ్యాలు అతనికి లభిస్తాయి. అతని పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు లేకుండా అల్లాహు తాలా నీకు కూడా 420 పుణ్యాలు ప్రసాదిస్తాడు. అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అలాగే జనాజా నమాజ్ నీవు చేశావు, మరియు నీవు 10 మందికి జనాజా నమాజ్ గురించి మెసేజ్ పంపావు. ఈరోజు ఇక్కడ జనాజా ఉంది, వచ్చేసేయని. వారందరూ వచ్చి జనాజా నమాజ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఖైరాత్ పుణ్యం లభిస్తుంది. మరి నీకు 10 ఖీరాతుల పుణ్యం అదనంగా లభిస్తుంది. ఎందుకు? 10 మందికి నీవు ఆహ్వానం ఇచ్చావు గనక. ఇదే విధంగా మహాశయులారా, హజ్, ఉమ్రా, తల్లిదండ్రుల సేవ, ఇంకా ఎన్ని రకాల మేలు, మంచితనాలు, మంచి విషయాలు, మంచి కార్యాలు, సత్కార్యాలు ఇస్లాములో ఉన్నాయో వాటి వైపునకు నీవు ఆహ్వానిస్తూ ఉన్నావు అంటే అంతే ఎక్కువగా గొప్పగా నీ త్రాసులో కూడా పుణ్యాల బరువు పెరుగుతూనే ఉంటుంది. అల్లాహు తాలా ఇలాంటి సత్కార్యం మరీ మరీ చేస్తూ ఇతరులను మంచి వైపునకు, ఇస్లాం వైపునకు, అల్లా వైపునకు, ప్రవక్త వైపునకు, ఖురాన్ వైపునకు, ప్రతి సత్కార్యం వైపునకు పిలుస్తూ ఉండే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. మహాశివులారా, మన త్రాసు ప్రళయ దినాన పుణ్యాలతో బరువు గలదిగా ఉండాలి అన్న తపన మనకు ఉండాలి. మహాశయులారా, ఇహలోకం పరీక్షాలోకం. ఇక్కడ మనం ఎన్నో రకాల పరీక్షలకు, ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాము. మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రపంచ వ్యామోహం, మనసు కోరికలు, ఇంకా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. వాటిలో పరలోక విషయం పట్ల కొన్ని సందర్భాల్లో చిన్నపాటి అశ్రద్ధతనం జరుగుద్ది. కానీ అడపాదడప మనిషి పరలోకాన్ని గుర్తు చేసుకొని తన త్రాసును బరువుగా చేసుకోవాలి అన్నటువంటి తపన కలిగి దానికి కృషి చేయాలి, దానికి పాటుపడాలి. ఇంతకుముందే మీరు ఎన్నో హదీసులు విని ఉన్నారు. ఉదాహరణకు, మనిషి స్వచ్ఛంగా, స్వచ్ఛమైన మనస్సుతో ఓ అల్లా నాకు షహాదత్ ప్రసాదించు అని దువా చేస్తూ ఉంటే అతను పడకపై చనిపోయినప్పటికీ అల్లా యుద్ధ మైదానంలో షహాదత్ పొందిన వారికి సమానమైన పుణ్యం అతనికి ప్రసాదిస్తాడు అని. అలాగే మన త్రాసు పల్యాలు పుణ్యాలతో బరువుగా ఉండాలన్నటువంటి తపన ఎప్పుడైతే మనకు ఉంటుందో, అలాంటి ఒక నిష మనకు ఎక్కి ఉంటుందో, మనం ఎల్లవేళల్లో పుణ్యాలు చేయడానికే ముందడుగు వేస్తూ ఉంటాము. ఎక్కడ పాపం జరుగుతుందో అక్కడ భయపడుతూ వెనుకకి వెళ్ళి మనం తౌబా, పశ్చాత్తాపం మరియు అల్లా రబ్బుల్ ఆలమీన్తో మన పాపాల పట్ల క్షమాపణ కోరుకుంటూ ఉంటాము. ఈ రోజుల్లో అనేక మంది పాపాల్లో కూరుకుపోయి పుణ్యాలు చేయకుండా ఉండడానికి అతి ముఖ్యమైన ఒక కారణం ఏమిటి? వారు ఎప్పుడూ కూడా పరలోకం ఉన్నది, మనకు అక్కడ లెక్క చెప్పుకోవాల్సి ఉంది, మన యొక్క త్రాసు పల్యాలు పుణ్యాలతో బరువు కావాలి, పాపాలతో బరువు కాకూడదు, పుణ్యాలతో తేలికగా ఉండకూడదు అన్నటువంటి ఆలోచన వారికి కలగడమే లేదు. మహాశయులారా, రోజుకు ఎన్నిసార్లు మనం మార్కెట్కు వెళ్ళాము? కనీసం వారంలో ఒకసారైనా వెళ్తాము కదా. అలాంటప్పుడు అక్కడ ఎన్ని కాంటాలను చూస్తూ ఉంటామో, ఎన్ని త్రాసులను చూస్తూ ఉంటామో, అక్కడ ఎప్పుడెప్పుడు ఏ సామాన్ తీసుకున్నప్పుడు అరే కొంచెం కొసరు వెయ్యవయ్యా, అరే కొంచెం డండి కొట్టకు నువ్వు, అరే ఇలాంటి మోసం చెయ్యకు, అరే మరి కొన్ని విత్తనాలు ఎక్కువ వేసేయి, కొంచెం వంగనీవు ఈ పళ్ళ్యాన్ని అని ఎలాగైతే మనం అంటూ ఉంటామో, అలాగే సత్కార్యాలతో మన పళ్ళ్యం వంగి కిందికి రావాలి, బరువుగా ఉండాలి. ఇలాంటి ఆలోచన మనకు కలగాలి. ఆ మార్కెట్లో వెళ్ళి ఇలాంటి విషయాలు చూస్తున్నప్పుడు పరలోకాన్ని మనం గుర్తుకు చేసుకోవాలి, పరలోక త్రాసును మనం గుర్తుకు చేసుకోవాలి. ఆ త్రాసు బరువుగా ఉండడానికి ఎలాంటి సత్కార్యాలు మనం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన మనకు కలగాలి. మార్కెట్లోకి వెళ్తాము కూరగాయలు తీసుకురావడానికి. వెళ్తూ వెళ్తూ చైనా షాప్ చూస్తాము, ఢిల్లీ షాప్ అని చూస్తాము. అరే ఏదైనా అగ్గో ఉందో ఏమో, మన ఇంట్లో ఏదైనా పనికి వస్తుందో ఏమో వస్తువు అని తిరిగి వెళ్తాము కదా. వెళ్తామా లేదా? ఇది ఒక సామాన్య అలవాటు కదా. ఇది ప్రపంచంలో ఒక అలవాటు. వీటిని ప్రస్తావించే అవసరం ఏంటి అని కొందరు అనుకుంటారు. కానీ వీటి ద్వారా కూడా మనకి ఎన్నో గుణపాఠాలు, బోధనలు ఉన్నాయి. ఎలాగైతే వెళ్ళిన అవసరాన్ని తీర్చుకొని తిరిగి రాకుండా పక్కన షాపులలో కూడా మనం చూపు వేసి చూస్తాము. ఎందుకు? మన ఇంట్లో మన పిల్లలకు ప్రయోజనకరమైన ఏదైనా వస్తువు దొరుకుతుందో ఏమోనని. అలాగే మార్కెట్లో వెళ్తూ వెళ్తూ అల్లాను గుర్తు చేసే అటువంటి విషయాలు, పరలోకం గుర్తుకు వచ్చే విషయాలు అవి కూడా ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. మస్జిద్ నుండి దాటుతూ ఉంటాము, అజాన్ వింటూ ఉంటాము, కానీ ఈ నమాజుల వల్ల, అజా యొక్క పిలుపు ఒక సమాధానం పలకడం వల్ల మనకు పుణ్యాలు లభిస్తాయి, మన త్రాసు బరువుగా ఉంటుంది అన్న విషయాలు ఎందుకు ఆలోచించము? వెళ్ళి ఏదైనా సభలో కూర్చొని అక్కడ ఏదైనా ప్రవక్త మాటలు, అల్లా యొక్క విషయాలు విని మన విశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని కొన్ని సత్కార్యాల గురించి మరింత నేర్చుకుందాము అన్నటువంటి ఆలోచన కూడా మనకు కలగాలి. అయితే మహాశైలారా, ఇంతటితో ఈ శీర్షిక సమాప్తం కావస్తుంది. కానీ దీనికంటే మరీ ముఖ్యమైన కొన్ని శీర్షికలు కూడా ఉన్నాయి. మరణాంతర జీవితం అనే అంశంలోని భాగాలే అవి కూడా. ఉదాహరణకు తరువాయి భాగంలో మనం ఇంతవరకు ఇన్ని ఘనత గల విషయాలు వినుకుంటూ వచ్చాము కదా, ఏ సందర్భంలో ఏ ఘనత గల కార్యం చేయడం మంచిది అని కొందరికి అనుమానం కలగవచ్చు. ఎన్నో రకాల సత్కార్యాల గురించి మనం విన్నాము, ఇది కూడా అల్లాకు ప్రియమైనది, ఇది కూడా అల్లాకు ప్రియమైనది, ఇది కూడా అల్లాకు ప్రియమైనది. మరి ఏ సందర్భంలో ఏది చేయాలి, ఏ సమయంలో ఏది చేయాలి, ఇటువంటి ఏదైనా కన్ఫ్యూజన్ ఏర్పడవచ్చు. అయితే సత్కార్యాల మధ్యలో ఘనత, వాటి యొక్క విలువ, ఏ సందర్భంలో ఏ కార్యాలు చేయాలి అనే విషయాన్ని తరువాయి భాగంలో తెలుపుతాము. ఆ తరువాత భాగాలు ఏదైతే మీరు చూస్తారో వాటిలో మన ఈ త్రాసు ఏ పాపాల వల్ల తేలికగా అయిపోతుంది, బరువును కోల్పోతుంది, అలాంటి పాపాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం, వాటి నుండి దూరం ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇన్షాల్లా అవి కూడా మనం తెలుసుకోబోనున్నాము. అల్లా మనందరికీ ఇంకా విద్య ఎక్కువగా నేర్చుకొని ధర్మ జ్ఞానం ఇంకా ఎక్కువగా అభ్యసించి ఆయనకు ఇష్టమైన రకంగా జీవితం గడిపే సద్భాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.